బయటం చూస్తే డీబీటీ స్కీమ్లను అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది వైసీపీ సర్కార్. ఈసీ మీద కావాలని ఈసీతో బలవంతం చేసి, ఈసీ అధికారులపై బలవంతం చేసి కూటమి నేతలే వీటిని అడ్డుకునేలా చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన బ్రేక్ మనం చూస్తున్నాం. ఈసీపై ఒత్తిడి తెచ్చి నిధులు ఆపించారంటూ వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు కూటమి నేతల పని అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుపిస్తూ ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం కూడా తమకు సన్నగిలుతోంది అంటున్నారు సీఎం జగన్. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు సజ్జలు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో లేని అడ్డు ఏపీలో మాత్రమే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ నెలలో చేయూత ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆగిపోయాయి అంటున్నారు సజ్జల. విద్యా కానుక నిధులు కూడా ఆగిపోయాయని చెప్తున్నారు సజ్జల. తాజా పరిణామాలపై నిన్న మచిలీపట్నం సభలో సీఎం జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతూ ఉంది. కారణం ఏమిటి అనంటే, ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని యొక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు వండుతూ ఉన్నారు. కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నేతల కుట్రల కారణంగానే డీబీటీ అమలు ఆగిపోయిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అలాగే మా ప్రతినిధి ఈశ్వర్ ఇద్దరు కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. హసీనా, ప్రస్తుతం డీబీటీ పథకాలు స్కీమ్లు ఆగిపోవడానికి కారణం ప్రతిపక్షాలని ఆరోపిస్తున్న ఈసీ మీద, ఈసీపై బలవంతంగా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాలు ఆపించేస్తారని ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల వర్షన్ ఎలా ఉంది దీనికి సంబంధించి? గత 5 ఏళ్లుగా ప్రవేశపెడుతున్న ఈ పథకాలన్నీ కూడా, అంటే ఇవి కొత్త పథకాలు కాదు, ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పథకాలు కాదు, కానీ 5 ఏళ్లుగా ప్రజలకు ఇస్తున్న పథకాలని కావాలనే ఆపేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఈసీపీద ఒత్తిడి తీసుకుని వస్తున్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా, ఈ ఎలక్షన్స్లో చాలా కుట్రలు పన్నుతున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రస్తుతం మనతో ఎంపీ కేశినేని నాని ఉన్నారు. ఈ పథకాలకు సంబంధించి ఈసీ నో చెప్పింది, దీనిపైన మీరేమంటారు? నిజంగా కూడా ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం. మొదటి నుంచి కూడా ఆయన పేద ప్రజలను ఎట్లా ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వంతోనే ఉంటాడు. ఆయన పనిచేసేది కూడా ధనికుల కోసం, అట్లాగే విలాసవంతమైనటువంటి జీవితం గడిపే వాళ్ళ కోసమే ఆయన పనిచేస్తారు. ఆయన నైజం అదే మొదటి నుంచి. ఎన్టీ నారాయణ ఈ పార్టీ పెట్టిందేమో పేదల కోసం పెడితే, చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం ధనికుల కోసమే పనిచేసినటువంటి పరిస్థితి మనం చాలా సంవత్సరాలు చూసాం. ఎస్పెషలీ 14-19 కూడా ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2.6 lakhs, 2.7 lakh crores మన వెల్ఫేర్ స్కీమ్స్లో పేదలందరికీ ఇస్తే, ఇవాళ ఈసీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఈసీకి రకరకాలైనటువంటి ఫేక్ ఫాల్స్ కంప్లైంట్లు ఇచ్చి మరి ఆ పేదల పథకాలు అనేది ఆప్ చేయడం అనేది చాలా దారుణం. ఇది పేదలందరూ కూడా గుర్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా చక్కగా టైం టు టైము వస్తారు తెల్లారుజామున 6 లోపే మాకు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, అట్లాగే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు, అట్లాగే ఏదైతే ఇప్పుడు ఆపినటువంటి ఉన్నాయో మొత్తం మీద కూడా అవి కూడా టైం టు టైం వచ్చాయి. ఈ ఈసీ కంట్రోల్లోకి వచ్చినాకే చంద్రబాబు నాయుడు గారి ఫాల్స్ రిపోర్ట్ వల్ల, ఫాల్స్ కంప్లైంట్ల వల్ల, అట్లా ప్రతిపక్షాల ఫాల్స్ కంప్లైంట్ల వల్ల ఇవన్నీ కూడా ఆగిపోయినని ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న అధికారులను మార్పు చేస్తున్నారు, ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇది ఏదైతే ఉందో కోడుకు ముందు అమలైన పథకాలు ఆపేయడం ఎలా చూస్తారండి? అది చాలా దారుణం. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇట్లాగే కుటిల రాజకీయానికి పాల్పడుతూ ఉంటాడు. ఆయన చేస్తేనేమో సంసారం ఎదురోజు చేసే వ్యభిచారం అనే టైప్లో ఆయన అంతా ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా నిజం చెప్పాలంటే ఆయన రూలింగ్లో ఉంటే ఒక టైప్లో ఉంటాడు, అపోజిషన్లో ఉంటే ఒక టైప్లో ఉంటాడు. కాబట్టి ఆయన ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాడు, రాత్రి నేను మళ్ళీ అధికారంలోకి రావాలనే తపనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రకరకాలైన ఫాల్స్ ఎలిగేషన్ చేయడం, రకరకాలైన కుట్రలు పంటడం, పేదవాళ్ళని దాంట్లో భాగం చేయడం, ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగమే. అంటే ఇప్పుడు ఈ ఏ విధంగా మీరు ఏమన్నా ఈసీకి రిక్వెస్ట్ చేస్తారా? ఈ నో చెప్పినా కూడా, అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, ఈసీకి లెటర్ కూడా రాశారు, అయితే ఏమన్నా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంది? అది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఐ థింక్ డెఫినెట్గా రిప్రజెంట్ చేస్తారు, ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషలీ సమ్మర్లో రైతులకు కానీ లేకపోతే ఇటువంటి అన్నీ కూడా
చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయిలో టీడీపీ చేస్తున్న కుట్ర, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర అని చెప్పి నాని అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.